సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ గణపతి బప్ప సూపర్ స్టార్ ఇవాల మన సుమన్ టీవీ వచ్చేసింది కైర్తాబాద్ గణేష్ దగ్గరికి. సో నేను మీ కావ్య కైర్తాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు కైర్తాబాద్ స్పెషాలిటీ ఏంటి ఈసారి వినాయకుడిది అని చూసుకుంటే శ్రీ దశమహ విద్యా గణపతి అవతారంలో మన కైర్తాబాద్ గణపతి ఇక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు. సో ఇంకెందుకు ఆలస్యం, గణపతి దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా మంది అంటే ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు. కైర్తాబాద్ గణేశుడు స్పెషాలిటీయే అది. అండ్ భక్తులైతే 1 వీక్ ముందు నుంచే పెయింటింగ్ టైంలో ఉంది, ఆ ప్రాసెస్లో ఉంది. ఆయన కూడా చూస్తూనే ఉన్నారు, చాలామంది దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సో మనము పూర్తిగా ఎలా ఉంది డిజైనింగ్ కానీ ఎవరెవరి దేవుళ్ళని పెట్టారు అనేవి అన్నీ కూడా మనం దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. చలో సగరి మగ ని సగరి సో మరి వినాయకుడి దగ్గరకు వచ్చేసాం కైర్తాబాద్ గణేష్. సో వెళ్ళిపోదాం, చలో వచ్చేయండి. మరి ఇక్కడ ఆలయ ఉత్సవ కమిటీ వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు, చాలా కట్టుదిట్టంగా ఉంది. అటు సైడ్ చూసుకుంటే చాలా మంది పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట బందోబస్తు కోసం. సో మనము వినాయకుని అయితే చూద్దాము, బట్ ఇక్కడ అయితే మన లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. హలో, హాయ్ అండి. అక్క మీ పేరు? మేడం అనాలి, అక్క అనాలా? మీ ఇష్టం అండి. ఓకే, సో మరి ఎలాంటి కట్టుదిట్టాలు ఉన్నాయి, ఎంత భద్రతగా మీరు అంటే వచ్చే ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది క్రౌడ్, సో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? అంటే అందరినీ అబ్జర్వ్ చేయాలా, విజిట్ అయితే వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలా, ఏదన్నా ఇక్కడ ఏది జరగకుండా చూసుకోవాలి, అంత పీస్ఫుల్గా. మీరు గణేశుడి పండుగ మొత్తం డ్యూటీలోనే ఉంటారు కదా, సెలబ్రేట్ చేసుకుంటారు మీరు కూడా? ఓకే, సో ఇంకొంతమంది అక్కడ సిగ్గుపడుతూ ఉన్నారు, అంటే వాళ్ళు డ్యూటీలో ఉన్నారు బట్ కెమెరా ముందుకు రావాలని అనుకోవట్లేదు. చలో మరి కైర్తాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలిసిందే ఈసారి దశమహా విద్యా గణపతి అవతారంలో మనకు దర్శనం ఇస్తున్నారు. హాయ్ పిల్లలు, ఆగండి. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇష్టమా మీ గణేశుడు అంటే? పెద్ద గణేశుడు ఇష్టమా, చిన్న గణేశుడు ఇష్టమా? రెండు. మీ ఇంట్లో పెడతారా వినాయకుడు? ఓకే, మరి కైర్తాబాద్ లోనే ఉంటారా మీరు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సూపర్ స్టార్ ఇది అందరికి తెలుసు, పిల్లలందరికీ చాలా ఇష్టమైన ఫెస్టివల్ గణేష్ చతుర్థి. మరి గణేష్ పండుగ అంటే డాన్స్ కదా, బ్యాండ్ కొట్టాలి, డాన్స్ చేయాలి కదా, మరి మీరు బ్యాండ్ లేకుండా నా కోసం డాన్స్ చేస్తారా? ఏ చేయాలక్క, ప్లీజ్. చేస్తావు కదా, చేస్తా. రెండు తీన్మార డాన్సులు. ఓకే చలో, మరి పిల్లలు అయితే ఇక్కడ స్కూల్ నుంచి వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ గణేశుడిని చూసి. మరి ఒక్కసారి తీన్మార డాన్స్ చేయడానికైతే రెడీగా ఉన్నారు. 1 2 3 గో. సూపర్ అమేజింగ్, సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ కూడా చాలా మంది అంటే అవతల సైడ్లో అట్లా నిలబడి వాళ్ళు కూడా గణేశుని చూడడానికి వచ్చారు. ఓకే, మరి మన కైర్తాబాద్ గణేష్ మీద ఒక్కసారి లుక్ చేద్దాం. చెప్పులు ఇప్పేస్తున్నా నేను, దగ్గరికి వెళ్తున్నా. సో దశమహా విద్యా గణపతి అవతారంలో ఉన్నాడు మన కైర్తాబాద్ గణేష్. ఇక్కడ పాదాలను పెట్టి ఉంది, ఎందుకంటే గణేష్ మూర్తి దగ్గరికి వచ్చిన భక్తులందరూ అక్కడ కాలు అందుకోలేరు కాబట్టి చాలా డిస్టెన్స్ ఉంది, చేతులు అందవు కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులు స్వామి పాదాలకి నమస్కారం చేసుకోవడానికి అయితే ఇక్కడ 2 పాదాలను అయితే పెట్టడం జరిగింది. కాబట్టి మనం కూడా మన గణేశుడి కాలు మొక్కేద్దాం, మనం కూడా ఆశీర్వాదాలు తీసుకుందాం.
జై బోలో గణేష్ మహారాజ్ కి ఓకే సో మరి గణేషుని మీద ఒకసారి లుక్ చేస్తే గనక కింద మనకి పంచకట్టు చాలా బాగా కనిపిస్తుంది గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అలాగే మనకి మొత్తం మూర్తి కలర్ అయితే పింక్ కలర్ లో ఉంది మనకి ఆ దుప్పట్టా ఏదైతే ఉందో కండువా అది బ్లూ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉందన్నమాట ఇంకా మనకి లడ్డు అయితే కనిపిస్తుంది పైన అండ్ ఎప్పుడైనా కైతబాద్ గణేశుడి దగ్గర పక్కన దేవుళ్ళని పెడుతూ ఉంటారు ఈసారి ఇక్కడ చూసుకుంటే వారాహి అమ్మవారి దర్శనం మనం చేసుకోవచ్చు అలాగే సరస్వతి దేవి ఇటు చూసినట్టయితే అక్కడ వచ్చేసి వీరభద్ర స్వామి మనకు కనిపిస్తున్నారు సో ఇక్కడైతే పంచముఖ నరసింహ స్వామి ఉన్నాడు ఆ తర్వాత ఇక్కడ వారాహి అమ్మవారు ఇక్కడ ఇంకా పూర్తి డీటెయిల్డ్గా మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఆ బార్డర్ కానీ ఈ హైలైట్స్ అయితే ఇంకా వేయలేదు ఇంకా కొంచెం ఇన్కంప్లీట్గా ఉంది ఓవరాల్గా అయిపోయినట్టే బట్ ఒక 70% మాత్రమే అయిందని చెప్పుకోవచ్చు ఇంకొక 30% మేబీ ఇంకా కొంచెం గ్యాప్ ఉంది ఇంకొన్ని రోజులు ఉంది కాబట్టి ఆలోపు ఇది ఫినిష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే సరస్వతీదేవి వీణ పట్టుకొని ఉన్న సరస్వతీదేవి మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ గారి డాటర్ వీణా మాధురి గారు ఉన్నారు హలో అండి హలో అండి ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి ఎస్ సో చాలా అద్భుతంగా ఉంది ఈసారి గణేశుడు శ్రీ దశ విద్యా గణపతిగా మన ఈ అవతారంలో దర్శనం ఇస్తున్నారు కాబట్టి చూస్తుంటే ఇంకొంచెం ఇన్కంప్లీట్గా ఉంది బట్ ఇక్కడ చూస్తే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది ఎలా ఉండబోతుంది లుక్ అని సో ఒక్కసారి మీరు చెప్తారా మొదటిగా సుమన్ ఛానల్ వారికి నమస్కారం అండి ఈ మధ్య మీరు చేసే దైవానికి సంబంధించిన వీడియోస్ మేము కూడా చాలా చూస్తున్నాము సో మీకు కూడా కృతజ్ఞత చెప్తున్నాము సో మీరు అడిగినట్టుగా మన వినాయకుడు ఈసారి కూడా పోయిన సంవత్సరం లాగానే మనము మట్టి వినాయకుడినే ఎంచుకున్నాం మనము ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా నాన్నగారు ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ శృంగేరి సుదర్శన్ గారు ఆయన కోరిక మేరకు మేము వినాయకుడిని స్టార్ట్ చేసాం మట్టి వినాయకుడిని ట్రయల్స్ బేసిస్ మీద చేసాం కానీ చాలా సక్సెస్ అయ్యాము అనుకోకుండా నాన్నగారు లాస్ట్ ఇయర్ 11 మంత్స్ బ్యాక్ తను చనిపోయారు సో నౌ మేము సందీప్ రాజ్ గారు తమ్ముడు రాజ్ కుమార్ నేను కానీ ఎనమా బస్వాసు సహకారంతో మళ్ళీ అదే విధంగా ఈ సంవత్సరం కూడా మేము మట్టి విగ్రహాన్నే చేయాలనుకున్నాము రీజన్ అంటే మనకు లా ప్రకారం కూడా చూస్తే మట్టి వినాయకులనే చేయమంటున్నారు కానీ లాస్ట్ ఇయర్ మేము కొంచెం సంకోచించాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తేనే చాలా బాగుంటుంది ఫినిషింగ్ బాగుంది దేవుడు కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాడనే థాట్లో ఉండేవాళ్ళము సో మట్టి వినాయకుని చేసేటప్పుడు మాకు ఇవన్నీ మైండ్లో ఉండేవి ఎలా సక్సెస్ అవుతుంది లేదని ఫైనల్ లాస్ట్కి ఇక మనం డిసైడ్ చేసిన తర్వాత మట్టి వినాయకుని చేసాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అందం తగ్గకుండా అంత బాగా వచ్చాడు వినాయకుడు సో మేము వర్షం పడితే ఎలా ఉంటుంది మట్టి కరిగిపోతుంది అవి చాలా బాధపడ్డాం కానీ మన శిల్పి గారు ఏమన్నారంటే మన రాజేందర్ గారు 12 అవర్స్ వరకు వర్షం పడ్డా కలర్ వాటర్ కలర్స్ మనం యూజ్ చేసేది అది వాటర్ కలర్స్ పోదు అలాగే చెక్కు చెదరకుండా ఉంటాడు దేవుడు అని చెప్పారు సో కానీ అనుకోకుండా 12 అవర్స్ కాదు 48 to 55 అవర్స్ మనకు వర్షం పడింది లాస్ట్ నిమజ్జనంకి 3 డేస్ ముందు నుంచి మనకు వర్షం పడింది సో మేము ట్రాన్స్పరెంట్ కవర్స్ కూడా కప్పాము ట్రాన్స్పరెంట్ కవర్స్ కప్పే కన్నా కప్పకుండా ఎక్కువసేపు ఉన్నాడు కానీ కలర్ మాత్రం వాటర్ కలర్స్ అస్సలు చెక్కు చెదరలేదండి ఇది ఒక పాయింట్ సో ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేయాలా వద్దా లాస్ట్ ఇయర్ మేము వర్షంతో ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేసాం కదా అనుకుంటే లేదు ఇంకా మట్టితోటే కంటిన్యూ చేయాలనుకున్నాం ఏదైతే ట్రయల్స్ మనం లాస్ట్ ఇయర్ చేసామో 100% సక్సెస్ అయ్యాము గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళు హ్యాపీ మన ఏరియాలో కూడా అందరు హ్యాపీ ఇప్పుడు ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా వచ్చే మట్టితోటి తయారు చేస్తే ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఉంటే అందరికీ ప్రాణాంతకంగా ఉండదు నేచురల్ నేచర్కి తగ్గట్టుగా పోతుందాం అనేసి ఈ సంవత్సరం కూడా సెలెక్ట్ చేసేసి మా నాన్నగారికి అంకితం ఇస్తూ ఈ సంవత్సరము లాస్ట్ సంవత్సరం 160 ఫీట్ అయితే ఈ సంవత్సరం 63 ఫీట్లు చేస్తున్నామండి మేము సో అది ఒక మన గణేశునికి ప్రత్యేకత సో ఈసారి దేవుడి నేమ్ మనం సెలెక్ట్ చేసుకుంది అంటే శ్రీ దశ విద్యా మహాగణపతి పోయిన సంవత్సరం మనం ఏం చేసామంటే కరోనా తర్వాత సంవత్సరం అందరూ ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిపోయారు సో అలాంటి వాళ్ళకి మంచి జరిగే విధంగా ఏదైతే బాగుంటుందోనో అలాంటి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాము దేవుడికి ఫైనాన్షియల్గా అందరు రికవర్ అయ్యేటట్టుగా ఉండాలనేసి సెలెక్ట్ చేసుకున్నాం అందులో కూడా సక్సెస్ అయిపోయాం సో ఈ సంవత్సరం వచ్చే వరకు ఏమైపోయిందంటే మన పబ్లిక్ పిల్లలందరూ కరోనా బ్యాచ్ అనేసి ముద్ర పడిపోయింది అవును సో అలాంటి ట్రోమా నుంచి కూడా బయటికి రావాలి అందరూ ఇంకా చదువుకి మైండ్ పిల్లల్ని ఒక్కసారి చదువు ఒక 1 ఇయర్ ఫ్రీగా పాస్ చేసే వరకు ఏమవుతుంది వాళ్ళకు చదువు నుంచి కొంచెం డైవర్ట్ అయిపోతారు నెక్స్ట్ ఫర్దర్గా చదవాలి ఎలా అనేసి కొద్ది కష్టపడుతున్నారు పిల్లలు అందరిది చూసాము సో విద్యలో కూడా మన రాష్ట్రం ముందు ఉండాలని చెప్పేసి ఇలాంటి థీమ్ తీసుకొని వచ్చేసి అందరికీ మైండ్లో ఉంటుంది ప్లస్ చదువు పైన కూడా ఎక్కువ ధ్యాస పెట్టగలుగుతారు వీళ్ళ మొక్కుకున్న మొక్కులు కూడా తీర్చుతారు
తీర్చడానికి చాలా అవకాశం ఉంటారు అలాంటిది మన శ్రీ విద్యా మహాగణపతిని ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నామండి మనము వండర్ఫుల్ అలాగే ఇది 69th ఇయర్ సో ప్రతి సంవత్సరం కొత్త కొత్త అవతారంలో మనకి వినాయకుడు దర్శనం ఇస్తుంటాడు హైదరాబాద్ లో ఈసారి మీరు చెప్పినట్టుగా స్టూడెంట్స్ వచ్చి మొక్కడానికి చాలా బాగుంటుంది బట్ ఎట్ ది సేమ్ టైం చాలా క్రౌడ్ వస్తుంటుంది ఎవ్రీ టైం ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వినాయకుడు కాబట్టి పిల్లలు ఖచ్చితంగా మనం పోవాల్సిందే హైదరాబాద్ అని ముండికేసే సిచువేషన్ కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ ఇక్కడ ఏర్పాటు చేశారు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు 100% సపోర్ట్ ఉందండి పోలీస్ వాళ్ళు కూడా మీరు చూస్తూ ఉంటారు స్టార్ట్ అయిన తర్వాత గమనిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెజ్ గా వాళ్ళు వర్క్ చేస్తున్నారండి వాళ్ళు హార్డ్ డే అండ్ నైట్ వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు దాంతో పాటు మేము ఇక్కడ ప్రొనోమ టీమ్ అని కానీ ఇక్కడ లేడీస్ ఒకటి తిరుపతి సేవ చేసే అన్ని దగ్గర ప్లేసెస్ పోయే వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారండి అడిషనల్ గా మనం కూడా వాళ్ళని ప్రొవైడ్ చేస్తున్నాము సేవ చేసే వాళ్ళు బ్యాచెస్ వైస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా వస్తున్నారు పోలీస్ బ్యాచెస్ కూడా ఫీమేల్ ఉన్నారు మేల్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా సపోర్ట్ కూడా చాలా ఉంటుంది సో వాళ్ళ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా సెక్యూరిటీ అయితే మన పోలీస్ వాళ్ళు ఉంటారు మేము అడిషనల్గా కూడా సెక్యూరిటీ ఫోర్స్ కూడా పెడతామన్నమాట చెకింగ్ వచ్చేది అది ఒకటి ఏంటండి ఎవరైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీగా ఎవరైనా సిక్ అయిపోయి ఉంటే కనుక కొన్ని హాస్పిటల్స్ వస్తాయండి మనకి వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు వచ్చి గైడ్ చేయడానికి ఒక కౌంటర్ పెడతారండి దాంతోపాటుగా ఇక్కడ మనకి అంబులెన్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడు ఎవరికి నిమిషంలో ఇక్కడ ఎవరైనా సిక్ అయ్యారు పడిపోతున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ అక్కడ వస్తే చాలు మన మైక్ ద్వారా కానీ ఏదైనా కానీ వాళ్ళకి చెప్పేస్తాం ఇమీడియట్గా వాళ్ళకు కావాల్సిన ఏదైతే గ్లూకోజ్ పౌడర్ కానివ్వండి ఇన్స్టెంట్గా వాళ్ళు రికవర్ అయ్యేటట్టుగా ఆ అంబులెన్స్లో స్టాఫ్ కూడా ఉంటారు డాక్టర్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ నర్స్ కూడా వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేసి వాళ్ళకు ఏదైతే అవసరం పడుతుందో వాళ్ళు క్యూర్ అవ్వడానికి వాళ్ళు అదొకటి ఉంటుంది హెల్త్ వైజ్ కానీ సెక్యూరిటీ పర్పస్ ఇది ఇంకొకటి ఈ కెమెరాలు కూడా అండి మా దగ్గర ఎన్నైతే ఉన్నాయి మేము గణసూచ కమిటీ తరఫున అయితే ఎన్నైతే కెమెరాలు ఉన్నాయి దానికన్నా రెండింతలు మన గవర్నమెంట్ వాళ్ళే కూడా ఉంది టోటల్గా 40 to 50 కెమెరాస్ ఉంటాయి మొత్తం అండర్ సర్వేలెన్స్లో ఉంటుంది కాబట్టి ఒక్కటి ఏంటంటే వాళ్ళు మన క్రౌడ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ సొమ్ములు వాళ్ళ వస్తువులు కొంచెం కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఎంత నిగ్రాని ఉన్నా కూడా కొంచెంలో కొంచెం మనం కొన్ని ట్రేస్ చేయలేకపోవచ్చు మనం నిజంగా వాస్తవాలు మాట్లాడుకుంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగా ఏ పర్టికులర్గా హైదరాబాద్ అనే కాదు ఏ క్రౌడ్ ప్లేస్కి వెళ్ళినా కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్ని సీసీ ఫుటేజ్లు పెట్టడం జరిగింది ఇవి కూడా ఈ సేఫ్టీ కూడా చాలా ఉందండి ప్లస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చెట్లు కూడా చూడండి పండుగ స్టార్ట్ అయ్యేదానికన్నా ముందే కూడా సైడ్లో వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా గవర్నమెంట్ ఫెసిలిటీ రావడం వల్ల వాళ్ళందరి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి సైడ్ ఉన్న బ్రాంచెస్ కూడా చెట్లు ఇలా ఒకటి 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 అయితే వర్క్స్ స్టార్ట్ అయిపోతున్నాయండి సేఫ్టీ వైజ్ అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం ఏం లేదు క్రౌడ్ ఎక్కువ ఉన్న రోజు కాస్త వాళ్ళు సమయం పాటించి కొంచెం క్యూలో వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ సొమ్ములు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలా దానిపైన సర్వేలెన్స్ మాత్రం 24 అవర్స్ ఉంటుందండి ఆల్ 45 to 50 కెమెరాస్ వరకు ఇక్కడ ఉన్నాయండి అలాగే ఎంత ఖర్చు అవుతుందండి ఓవరాల్గా ఖర్చు దాదాపుగా మనకు అబౌవ్ 70 అవుతుందండి 70 to 80 ఎందుకంటే మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసేటప్పుడు 70 to 80 lakhs పైన అయిపోతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఎస్టిమేషన్ వేయలేదు వీళ్ళు క్యాలిక్యులేషన్స్ ఇంకా మనకు అవుతుంది ఇంకా వర్కర్స్ ఉన్నారు పెయింటర్స్ ఉన్నారు ఇంకా అడిషనల్గా అవుతూనే ఉంది కంప్లీట్గా నేను చెప్పలేను ఇప్పుడు దగ్గర నుంచి ఎస్ మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం మనకి ఖర్చులో కొంచెం తక్కువ ఉండేది మట్టి విగ్రహం మనం ఎప్పుడైతే చేసేస్తున్నామో కొంచెం ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇందులో మట్టి జనపనార ప్లస్ మన తట్లు ఉంటుంది చూడండి దాంది మెష్ యూజ్ చేస్తాము సన్న నార అవన్నీ కలిపి యూజ్ చేసినప్పుడు మనకు గట్టిగా కూర్చోవాలా వర్షం పడ్డా కూడా లేకుంటే ఏదైనా కదిలినా షేక్ అయినా కూడా మనకు స్ట్రాంగ్ గా ఉండాలి భగవంతుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫుల్ స్ట్రాంగ్ హెవీ వెయిట్ తో ఉంటుంది ఈ మట్టిది కాబట్టి అడిషనల్ స్టీల్ యూజ్ చేయవలసి వస్తుంది మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తీయకుండా దాంతో కంపారిజన్ లో ఎట్లా ఉందంటే ఇంకా రెండింతల అందంతో కనబడతాడండి మన మట్టి వినాయకునితో అదొక్కటి మాదొక్కటి భయం ఉండేది ఫినిషింగ్ ఎలా వస్తుంది దేవుడు అది కానీ డిఫరెన్స్ లేకుండా ఇంకా ఒక్కసారి ప్రతిష్టాపన అయిన తర్వాత ఆయన గ్లో చూడాలి భగవంతుంది ఇట్లా ముగ్ధులమైపోయి ఇట్లానే అయిపోతాం అసలు జన్మబుద్ధి కాదు ఎందుకంటే క్రౌడ్ కూడా ఒక్కొక్కసారి జరగండి అని అనాలన్నా మాకు కూడా బాధేస్తుంది ఒక్కొక్కసారి మనమేం చూసుకుంటూ నిలబడిపోతాం చూసే వాళ్ళని కూడా మేము తోసేస్తున్నాం అరే తొందరగా వెళ్ళండి ఆ ఒక్కసారి బాధ అనిపిస్తుంది మాకు కూడా కానీ అంత అందంగా కనబడిపోతారండి ఈ మట్టి వినాయకుడు అయినా కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తీయకుండా అక్కడైతే ఎంత అందంగా ఉన్నాడో ఇక్కడ కూడా సేమ్ అంతే అందంగా కనబడుతున్నారు ఈ మట్టి వినాయకునితో కూడా భగవంతుడు అదే అలాగే ఇక వినాయకుడు అంటేనే లడ్డు ఎస్ మరి ఇక్కడ హైదరాబాద్ గణేశుడు లడ్డు స్పెషాలిటీ ఏంటి ఈ సంవత్సరం
ఈ సంవత్సరం అంటే గత కొద్ది ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడ తాపేశ్వరం నుంచి మనకు లడ్డు వచ్చేదండి 5000 8000 7000 అబౌ దాన్ ద కూడా వచ్చేది అన్నమాట సో ఆ అదంతా చేతిలో అన్ని వేల కేజీల లడ్డు చేతిలో పెట్టడం అంటే సహజమైన విషయం కాదు సో నాన్న శిల్పి మా అంకుల్ వీళ్ళందరూ ఆలోచించేసి ఏం చేసారు డబుల్ మెష్ వేసేసి చేతిలోనే ఆగేటట్టుగా తయారు చేశారు మాకే ఆశ్చర్యం వేసేది అంత వేడి 8000 9000 10000 లడ్డు చేతిలో ఎలా ఆగుతుందని కొద్ది భయం వేస్తుంది కానీ దాన్ని స్పెషల్గా కేర్ తీసుకొని ఎలా తయారు చేయాలో అనేది చేశారు దేవుడు లడ్డు పెట్టడం ఒక ఎత్తు అయితే పంచడం అనేది రెండో ఎత్తు అన్నమాట మనకి ఆ లడ్డు పంచడం అనేది ఇంకా మాకు కొంచెం రిస్కీ పని అయిపోయింది ఎందుకంటే ఆ ప్రొడక్షన్ దేవుని నిమజ్జనం అయితే ఎంత ప్రొడక్షన్ అవసరం పడేదో పంచడానికి కూడా మాకు అంతే ప్రొడక్షన్ అవసరం పడుతుంది అనమాట ఒకరోజు ఏమైపోయిందంటే 2 times అలా అయింది లాఠీ చార్జ్ అయ్యేంత సిచ్యువేషన్ రేపు పంచుతున్నామని మేము అనౌన్స్ చేసిన తర్వాత క్రౌడ్ ఏమైంది డిస్ట్రిక్ట్స్లో నుంచి వచ్చే వాళ్ళందరూ 1 day బిఫోర్ వచ్చి ఏరియా మొత్తం జామ్ అయిపోయారండి మేము షాక్ అయిపోయాం అరే ఇంతమంది ఏరియాలో 1 day బిఫోర్ లడ్డు పంచడానికి ఇంతమంది వస్తారు కష్టం అవుతుంది కదా మనకని చెప్పేసి ఆ రోజు ఎలాగోలాగ స్టార్ట్ చేసాం పోలీస్ ప్రొటెక్షన్ ముందు స్టార్ట్ చేసాము దేవుడి మీద అభిమానం దేవుడి మీద అయితే ఎంత అయితే వాళ్లకు నమ్మకం ఉంటుందో లడ్డు మీద కూడా అంతే నమ్మకం అనమాట లడ్డు రవ్వంతా దొరికినా కూడా మా ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయి మా పొలాల్లో వేస్తే బాగుంటాయి మా ఇంట్లో చల్లుకుంటే మేము అష్ట ఐశ్వర్యాలతో ఉంటాం అనేది ఒక నానుడి అందరి మనసులో ఉంటుంది మనం అందరి మీద మేము కూడా లడ్డు దొరికిన తర్వాత అటుకు మీద కొంచెం వేస్తాం మామూలుగా చిన్నప్పుడు షుగర్ ఇంట్లో పెడితేనే చీమలు వస్తాయి భయం కానీ నెక్స్ట్ ఇయర్ వరకు అది చీమలు కూడా తినదండి అలాగే ఉంటుంది అటుకు పైన పవర్ఫుల్ అనమాట సో ఎవరైతే ఇప్పుడు భక్తులు ఎలా అయితే వస్తున్నారో 1 kg 100 kgs 200 kgs 500 kgs 1000 తెస్తున్నారు పెట్టేస్తున్నారు విత్ ఇన్ 2 or 3 days లో దేవుడికి సమర్పించిన తర్వాత అక్కడిదక్కడే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి అలాంటి ప్రాసెస్ ఎంచుకున్నాం లేకుంటే కొద్దిగా ఇష్యూ అయ్యాయి కాబట్టి అదే రీజన్ లేకుంటే ఏం ప్రాబ్లం దాని తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు కానీ ఇంకా ఇంకోటి కొంతమంది భక్తులు ఎలా సాటిస్ఫై అవుతున్నారంటే వినాయక చవితి తర్వాత మేము రావాలి అంటే మా ఊళ్ళ నుంచి కష్టం అయ్యేది వినాయకుని చూసి అదే రోజు మీరు పనిచేస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు అదే హ్యాపీ మాకు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఇంకా ప్రజల కోరిక మేరకు మార్నింగ్ కానీ ఈవినింగ్ ఎలా అయితే మనకు సాధ్యమవుతుందో అలా పనిచేస్తూ ఉన్నామండి లడ్లు సో ప్రత్యేకంగా 5000 7000 అనేసి చేయట్లేదు ఇట్లా థౌజండ్స్ ఆ కౌంట్ చేస్తే నిజంగా 5000 7000 ఎక్కువనే అవుతాయి వస్తూ ఉంటాయి పోతూనే ఉంటాయి అనమాట లడ్లు అదండి రీజన్ మరి నిమజ్జనం సో అందరు కూడా దర్శనానికి వచ్చిన దానికంటే క్రౌడ్ నిమజ్జనం ఎట్లా చేస్తారు ఏ విధంగా చేస్తారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది మరి ఈ సంవత్సరం మన ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం ఎక్కడ నిమజ్జనము ఎవ్రీ ఇయర్ లాగా హుస్సేన్ సాగర్ లోనే జరుగుతుందండి సో నాన్నగారు లాస్ట్ ఇయర్ నిమజ్జనం రోజు కూడా అంబులెన్స్ లోనే ఊరేగు పింపుతో పాటు తన ఇంట్లో కొద్దిగా రెస్ట్ తీసుకోను అన్న అంటే లేదు అక్కడే ఉన్నారు ఆ దేవుడి దగ్గర కూర్చున్నారు కాసేపు తర్వాత ఎక్కువసేపు ప్రాణం చేయడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనకు అంబులెన్స్లో ఉంది తను కూడా ఊరేగింపు వచ్చారు తను దేవుణ్ణి చూసి ఎట్లా స్టన్ అయిపోయారు ఆయనకి ఏమనిపించిందో డాడీకి అమ్మా ఎంత అందంగా ఉన్నారు ఎంత అందంగా ఉన్నారు ఫస్ట్ టైం మట్టి వినాయకుడు ఆ దేదీప్యమానంగా ఉన్నాడండి అది చూసిన వాళ్ళందరం అసలు మనం చకితులైపోయి ఉంటాం డాడీ కూడా అక్కడే ఉన్నారు ఈ సంవత్సరం వరకు రికవర్ అవుతామన్న అన్ఎక్స్పెక్ట్ లేరు సో డాడీ ప్రతిదీ దేవుడి విషయంలో ఎంత గ్రాండ్గా తీయాలనుకుంటారు ప్రతి సంవత్సరం ఆయన లోటు మాకు తీర్వలేనిదే కానీ ఆయన అనుకున్నట్టుగానే చాలా గ్రాండ్గా ఈసారి ఆయనకు అంకితం చేస్తూ సింగర్ సుదర్శన్ గారికి మా నాన్నగారికి అంకితం చేస్తూనే సేమ్ ఆయన అనుకున్నట్టుగానే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేయాలనుకున్నామండి సేమ్ ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుంది లాస్ట్ ఇయర్ కన్నా డబుల్ సెలబ్రేషన్స్ చేస్తాము సేమ్ ఆటపాటలతోటి బ్యాండ్ బాజాతోటి మన బాంబే బ్యాండ్ కూడా వచ్చింది మన పూనాలో ఏదైతే బ్యాండ్ మనకు లేడీస్ అండ్ జెంట్స్ కలిసి ఆ బ్యాండ్ని కూడా మేము ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే అది అరేంజ్ చేసాము ఎందుకంటే ఇక్కడ వచ్చే క్రౌడ్ ఎట్లా ఉంటుందంటే ఈ గణేశుని ముంగట మైమర్చిపోయి ఆడుతుంటారు పిల్లల నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు నిమజ్జనం వరకు ఆడుతూనే ఉంటారు మన బస్తీ వాసులే కానివ్వండి బయట నుంచి వచ్చిన క్రౌడ్ కానివ్వండి దానికి మాత్రం ఊరేగింపులో మాత్రము ఎలాంటి దోకా ఉండదు ఎలాంటి నిస్సహాయత ఉండదు 3 4 5 ఇంత రెట్టింపు జోష్తో ఆట పాడుతూ నిమజ్జన సాగరానికి తీసుకెళ్తామండి భగవంతుణ్ణి అలా సో చూసారు కదా మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసారు మేడం అండ్ ఇంకా పూజ విషయానికి వస్తే ఏ టైంలో పూజ చేస్తారు ఎలాంటి పూజలు జరిపిస్తున్నారు ఇక్కడ మనము వినాయకుడు చవితి మనకు 18వ తారీఖు మధ్యాహ్నం వస్తుందండి ముందుగా అన్నట్టు 18వ తారీఖు కాకుండా 18వ తారీఖే మనం పూజ స్టార్ట్ చేస్తున్నాము ఆఫ్టర్ 11 అనమాట ఎందుకంటే చవితి మనకు మధ్యాహ్నం వస్తుంది మనకు కౌంట్ చంద్రుడితో చేస్తాం ఆ రోజు సో 19వ తారీఖు మనకు పనికిరాదు కొద్దిగా చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి తెలియదు కానీ ఇక్కడ మాత్రం హైదరాబాద్లో వచ్చేసి 18వ తారీఖు 11 గంటల తర్వాత పూజ స్టార్ట్ చేస్తాం
దానికి గవర్నర్ గారు వస్తున్నారు మళ్ళ మన నాయకులు నాగేందర్ గారు గాని శ్రీనివాస్ గారు యాదవ్ గారు గాని మరి ఇతర నాయకులు ప్లస్ మన బస్తీ వాసులు అందరూ పాల్గొంటారు ఆ రోజు ప్రతి రోజు పూజలు మాత్రమే ఎవరు అని లేదు ఎలా ఎలా వస్తుంటారు పంతులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు మధ్యాహ్నం ఒక్కసారి పంతులు కొంచెం బ్రేక్ తీసుకుంటారు 1 2 అవర్స్ దాని తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాత్రం పూజలు నడుస్తూనే ఉంటాయండి ఈ టైం అవుతదని కాదు గెస్ట్ ఎలా ఎలా అయితే వస్తుంటారో అప్పుడు నడుస్తుంటాయి గెస్ట్ లేనప్పుడు కూడాను ఆర్డినరీ భక్తులు ఎలా వస్తారు వాళ్ళ గురించి కూడా పూజలు జరుగుతాయనే ఉంటాయన్నమాట నైట్ 11:30 11:40 వరకు కూడా జరుగుతాయండి క్లోజింగ్ టైం పోలీస్ వాళ్ళు 12 అంటున్నారు ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళ బాగుండేది కానీ వాళ్ళ రూల్స్ వాళ్ళకు సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఎందుకంటే చాలా లేట్ నైట్ కొద్దిమంది ఫ్యామిలీస్ ఎందుకు వస్తున్నారు అంటే క్రౌడ్ తగ్గిన తర్వాత రావాలన్న ఉద్దేశంతో కొంతమంది లేట్గా వచ్చేస్తున్నారు 12 తర్వాత అలాంటి వాళ్ళ కోసం కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉంటే బాగుండేది కానీ ఇక డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం 12 వరకు క్లోజ్ అవుతుంది ఏ భక్తులు రావాలనుకున్నా కూడా బిఫోర్ 12 వచ్చి దర్శనాలు తీసుకోండి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మనం కూడా సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి టైం ప్రకారం భక్తులు రండి మీరు దర్శనం చేసుకోండి కరెక్ట్ మీ పిల్లలు వాళ్ళందరినీ కరెక్ట్గా వెంబడే పెట్టుకోండి క్రౌడ్లో జాగ్రత్తలు పాటించేది మాత్రం ఫస్ట్ వాళ్లే బాధ్యులు వాళ్ళకి సో టైంకి వచ్చేసి దర్శనంకి వెళ్ళాలనేసి మేము భక్తులకు అదే రిక్వెస్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ వీణా మాధురి గారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై సో ఖైరతాబాద్ లో అయితే దశమహా విద్యా గణపతి అవతారంలో మనకి ఖైరతాబాద్ లో గణేశుడు దర్శనం ఇస్తున్నాడు ఇది వచ్చేసి 63 అడుగుల గణేశుడు ఖైరతాబాద్ లో ఉన్నాడు సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రండి బట్ జాగ్రత్తగా ఉండండి ఎవరి బిలాంగింగ్స్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అని అయితే చెప్తున్నారు బందోబస్తు అయితే గట్టిగానే ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ కావ్య సైనింగ్ ఆఫ్ బై